పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక పౌరాణిక చిత్రం మహాకవి కాళిదాసు. అక్కినేని నాగేశ్వరరావు కీర్తిని శిఖర స్థాయికి చేర్చిన పాత్ర కాళిదాసు పాత్ర. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకు ఏఎన్ఆర్ కనబడడు, కాళిదాసే కనబడతాడు. కాళుడుగా కాళిదాసుగా రెండు పాత్రల్లోని వైవిధ్యాన్ని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు ఆయన. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించకపోయినా గొప్ప పేరు సంపాదించింది. 1960వ సంవత్సరంలో రాష్ట్రపతి రజిత పథకాన్ని పొందింది. మద్రాసు ఫిల్మ్ ఫ్యాన్స్ వారు కాళిదాసు నటనకు గాను అక్కినేనిని ఉత్తమ నటుడుగా ఎన్నుకున్నారు. ఈ చిత్రంలో అక్కినేని నటనకు ముగ్ధుడైన శివాజీ గణేశన్ తాను కూడా కాళిదాసు పాత్ర చేయాలని ఉవ్విళ్ళూరడంతో తమిళంలో కూడా కల్పనా కళామందిర్ అనే సంస్థ శివాజీ గణేశన్ సమర్పణలోనే మహాకవి కాళిదాసు నిర్మించింది. తెలుగులో శ్రీరంజని జూనియర్ వేసిన విద్యాధరి పాత్రను షావుకారు జానకి, రాజ సులోచన వేసిన నర్తకి పాత్రను ఎల్ విజయలక్ష్మి వేశారు. శివాజీ గణేశన్ ఈ తమిళ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. ఇక తెలుగు కాళిదాసు విషయానికి వస్తే భారతదేశంలోనే మరే ఇతర నటుడు అక్కినేని చేసినంత గొప్పగా కాళిదాసు చేయలేదని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం 1991వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావుని ప్రతిష్టాత్మకమైన కాళిదాసు కౌస్తభ పురస్కారంతో సత్కరించింది. ఈ చిత్రం హక్కుల్ని నిర్మాతలైన నాగుమణి, పి సూరిబాబు, ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారికి అప్పట్లోనే విక్రయించేశారు. హక్కులు ఆయన దగ్గరే ఉండిపోయాయి. అయితే ఈ సినిమా పట్ల, కాళిదాసు పాత్ర పట్ల విశేషమైన మక్కువ కలిగిన అక్కినేని నాగేశ్వరరావు ఆ సినిమా హక్కుల్ని తనకిచ్చేయమని పదే పదే పుండరీకాక్షయ్యను కోరారు. ఓ రకంగా ఒత్తిడి తెచ్చాడు. అయితే అభిరుచి కలిగిన నిర్మాత అయిన పుండరీకాక్షయ్య అందుకు సమ్మతించలేదు. పైపెచ్చు శ్రీరంజని జూనియర్ కుటుంబంతో ఆయన కుటుంబానికి మంచి స్నేహం కూడా. అయితే అక్కినేని మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నం విరమించలేదు. ఎక్కడ నొక్కితే ఇక్కడ పని అవుతుందో ఆలోచించాడు. అట్లూరి పుండరీకాక్షయ్య అన్నగారి దివానంలోని వ్యక్తి. అన్నగారితో మహామంత్రి తిమ్మరుసు, భలే తమ్ముడు వంటి సినిమాలు తీసిన నిర్మాత. అందుకే ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి తనకు మహాకవి కాళిదాసు చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇప్పించమని కోరాడు. ఇంకేం పనైపోయింది. ఎన్టీ రామారావు ఓఎస్ దాందేముంది, ఇప్పించేద్దాం అన్నాడు. పుండరీకాక్షయ్య గారిని పిలిపించి ఆ సినిమా హక్కులేవో బ్రదర్ అడుగుతున్నాడు, మీరు నష్టపోకుండా రావాల్సింది తీసుకుని వారికి రైట్స్ ఇచ్చేయండి అన్నారు. పుండరీకాక్షయ్య గారు లోపల ఏమనుకున్నారో మనకు తెలియదు, కానీ ఎన్టీఆర్ రికమెండేషన్తో మహాకవి కాళిదాసు సినిమా పంపిణీ హక్కుల్ని అక్కినేని నాగేశ్వరరావుకి బదిలీ చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ మీద క్లిక్ చేయండి.